నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలోని పలు కాలనీలలో డ్రైనేజీలు కాలువలు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పట్టించుకునే నాదుడు లేక కాలనీ వాసులకు మరియు చిన్నపిల్లలకు జ్వరాలు రావడం, వివిధ వ్యాధులు రావడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. భైన్సాలోని 7వ నంబర్ వార్డులో సాయినగర్, రాహుల్ నగర్, విద్యానగర్, సంతోషిమాత నగర్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వారు స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. కాలనీలోని అతి తొందరలో కాలనీ సమస్యలను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జాగా స్థలం చూసిపోయి ఇప్పుడు 20 రోజుల ఎటువంటి చర్యలు తీసుకుంటా లేదు. ఏఐ గారికి దృష్టి పెట్టాలని మా ఒక గల్లీ తరపు నుంచి, మా గల్లీ వాసుల నుంచి కమిషనర్ గారికి దృష్టి పెట్టాలని, చైర్మన్ గారికి దృష్టి పెట్టాలని మా ఒక గల్లీ వాసుల తరపు నుంచి, వాడు తరపున వాడు వాసుల గురించి తరపు నుంచి దృష్టి పెట్టాలని, మంచిగా మరీ డెవలప్ చేయాలా, అభివృద్ధి చెందాలని మా ఇక్కడికి వెళ్ళి ఒక కోరిక. లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, రాస్తా రోకో చేస్తాం. ఇక్కడ అది ఏదైతే కాంప్లెక్స్ కడుతున్నాడో మనీష్ వాళ్ళు 40 ఫీట్ల రోడ్డు ఇది అభివృద్ధి అప్రోల్ పెట్టిన వరంగల్ పెట్టి 4 సంవత్సరాలయ, మరి 20 ఫీట్లకే రోడ్డు ఎందుకు, ఎందుకోసం ఉంది ఆ రోడ్డు? 20 ఫీట్లకే కబ్జా చేసుకొని అక్కడ మనీష్ ఇండస్ట్రీస్ వాళ్ళు కడుతున్నారు. ఈ మున్సిపాలిటీ అధికారులు పట్టించుకుంటలేరు. దానికి మరి తొందర చర్య బట్టి దానికి జరపాలని మా గల్లీ వాసుల తరపు నుంచి మాది ఒక కోరిక. జై హింద్, జై భారత్. 7వ వార్డులో సాయినగర్, విద్యానగర్, రాహుల్ నగర్, సంతోషిమాతా నగర్ మొత్తం కలిపి 7వ వార్డు కింద వస్తుంది. ఈ వార్డులో మా గల్లీ కౌన్సిలర్ అచ్చు నుంచి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేడు. అదేవిధంగా విద్యుత్తు సరఫరా కూడా సరిగా లేకపోవడం వల్ల ఉదయం పూట వాటర్ ప్రాబ్లం వస్తున్నది, బోర్లు లేపడం లేదు. అదేవిధంగా రాత్రిపూట కరెంట్లు లేక రోడ్ల మీద ముసలి వాళ్ళు పడి నిన్ననే అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో. సాయినగర్, విద్యానగర్, రాహుల్ నగర్లో అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలందరూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ ఈ నిర్మాణం లేని కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి భైంసాలో ఇంత ఫండ్ వచ్చి అన్ని గల్లీలు అభివృద్ధి చెందినప్పుడు మరి రాహుల్ నగర్కు ఎందుకు అభివృద్ధి చేయడం లేదో అర్థమవడం లేదు. మా గల్లీ వాళ్ళందరూ ఇప్పటికీ మున్సిపాలిటీ చైర్మన్ గారికి కానీ, తర్వాత కమిషనర్ గారిని కలవడం జరిగింది. అదే కరెంటు విషయంలో కూడా ఏఈ గారికి, డిఈ గారికి కలవడం జరిగింది. స్థలం కూడా చూపించడం జరిగింది. ట్రాన్స్ఫారం లేని కారణంగా ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ పరికరాలు అన్నీ కాలిపోయి ప్రజలు చాలా ఇబ్బందుల్లో పాలవుతున్నారు. చూపించినటువంటి స్థలంలో కూడా వేసినటువంటి స్తంభాన్ని ఎవరికి తెలియకుండానే ఆ స్తంభాన్ని కూడా తీసివేయడం, మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కూడా దానికి ఎలాంటి స్పందన లేకపోవడం, మరి గల్లీకి వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు అయినప్పుడు ఎవరు పరిష్కారం చేయనప్పుడు ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులను మీరందరూ గుర్తించి గల్లీ అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యమై మా గల్లీని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మున్సిపాల్ చైర్మన్ కానీ, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ అభివృద్ధి